మారుగోళ్ల పై కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ అంతా కూడా టిఆర్ఎస్ ధర్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, ధర్నాలో పాల్గొన్నారు, లైవ్ లో చూద్దాం. తప్పులు గాని 75 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలన్నిటికి తిలోదకాలు ఇచ్చి వాటన్నిటిని తుడిచిపెట్టి ఒక కొత్త చరిత్రను సృష్టించాలన్న ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రయాణం 7.5 ఏళ్ల కింద ప్రారంభమైంది. ఏమేం జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ 7.5 ఏళ్లలో రైతు కోసం, సాగు కోసం, రైతు బాగు కోసం ఏం జరిగిందో ఒక్కసారి నెమరేసుకుందాం. ఏం జరిగింది అంటే మనం రాకముందు, తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో రైతు దుస్థితి ఏందో ఒక్కసారి యాద తెచ్చుకోండి. ఎరువుల కోసం లైన్లు, ఇత్తనాల కోసం లైన్లు, ఆఖరికి ఇత్తనాల కోసం అయితే పోలీస్ స్టేషన్ కాడ లైన్లు కట్టే దుస్థితి. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. 24 గంటల్లో 6-7 గంటలు కూడా కనీసం కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బాంధవులు అని చెప్పుకున్నోళ్ళు, జలయజ్ఞం చేసినామని డైలాగులు కొట్టినోళ్ళు, ఆనాడున్న ముఖ్యమంత్రులు, అప్పుడున్న ప్రధానమంత్రులు అందరూ కూడా ఆకుపచ్చ కండువ వేసుకున్నోళ్ళే, ఆకుపచ్చ రుమాలు నెత్తికి చుట్టుకున్నోళ్ళే. కానీ కనీసంగా కావలసిన కరెంటును కూడా, 6 గంటల కరెంటు, 5 గంటల కరెంటు కూడా ఒకసారి ఒక దఫాలో ఇచ్చిన పరిస్థితి ఎన్నడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముంగటికేసి కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు. 3 గంటలు కూడా కాదు, 2 గంటలు కూడా ఒకసారి సీదా ఇచ్చిన పరిస్థితి లేదు. చెప్పింది 6 గంటలు, 6 గంటలు కూడా 3 కిస్సీలలు ఇచ్చేది. 2 గంటలు ఒక తాప, 2 గంటలు ఇంకోసారి, 2 గంటలు ఇంకోసారి ఇచ్చి పారిన మడే పారాలే తప్ప మళ్ళీ కిందికి నీళ్లు పోయే పరిస్థితి లేదు. అడుగంటి పైన భూగర్భ జలాలు, బోరు బాయి వేస్తే రైతు బోర్ల పడ్డట్టే అనే పరిస్థితి ఆనాడు. బోర్లు 500 ఫీట్లు, 600 ఫీట్లు వేసి నీళ్లు వడక ఒక్కొక్క రైతు 10ల సంఖ్యలో బోర్లేసి అప్పుల పాలై దిక్కులేని పరిస్థితి ఆనాడు. టైంకి ఏది దొరకది, ప్రభుత్వ సహాయం లేదు, దిక్కుమాలిన పరిస్థితి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టరు, చెరువులు ఎండిపోతుంటే గుడ్ల పగిచ్చి చూసినారు తప్ప ఎన్నడూ పట్టించుకున్న పరిస్థితి లేదు. మైనర్ ఇరిగేషన్ అని పేరు పెట్టి మన చెరువులు, కుంటలు ఏవైతే తెలంగాణలో వేల సంఖ్యలు ఉన్నాయో దాని సబ్జెక్టు పేరే మైనర్ ఇరిగేషన్ అని పెట్టి, చిన్న నీటి తరహా వనరులు అని పేరు పెట్టి వాటికి బడ్జెట్లో కూడా పైసలు పెట్టకుండా మన చెరువులను, కుంటలను ఖతం చేసిన పరిస్థితి. ఇది తెలంగాణ వచ్చినాడు దుస్థితి. మొత్తం భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అంటే సమైక్యాంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని చెప్పి పార్లమెంట్లో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పుకునే అవస్థ, దుస్థితి అది ఆనాటి రైతు పరిస్థితి తెలంగాణ ఏర్పడే ముందు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో, కొన్ని నెలల సమయంలోనే, నెలల వ్యవధిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం దేశం అబ్బుర పడే విధంగా, 7 దశాబ్దాల దుష్పరిపాలనను మరిపించే విధంగా, 7 దశాబ్దాల్లో ఆనాటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరూ చేయలేని విధంగా కేవలం మొదటి సంవత్సరంలోనే 24 గంటల కరెంటును తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చాలామంది అడుగుదురు మమ్మల్ని, ఏం మ్యాజిక్ చేసిండయా కేసీఆర్ గారు, ఎట్లొచ్చింది కరెంట్ అని. మనసుంటే మార్గం ఉంటుంది. పరిపాలించే పరిపాలకుడికి చిత్తశుద్ధి ఉంటే, పేదవారికి న్యాయం చేయాలనే సోయి ఉంటే, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఆలోచన ఉంటే తప్పకుండా మంచి జరుగుతుంది. గతంలో ఎప్పుడు చూసినా కరువు ఉంటుండే. ఒక ఆయన ఉన్నప్పుడు పేరెందుకు తీగాని, ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతే 7 ఏళ్ళు వరుస కరువు. కానీ 7 ఏళ్లలో ఎప్పుడన్నా మనకు కరువు కాటకాలు వచ్చినాయా ఒక్కసారి యాద్ చేసుకోవాలి. అంటే పరిపాలించిన వాళ్ళు మంచిగుంటే, మనసు మంచిగుంటే గవి కూడా రావు, దేవుడు ఆశీర్వాదం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టే వానాకాలంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక కరెంటు మాత్రమే కాదు, దేశంలో ఎవరూ కొనుగోలు చేయనప్పుడు, దేశంలో ఎవరు కొననప్పుడు, మనకు అవసరం లేనప్పుడు, దేశంలో ఏ రైతుకు, ఏ ప్రభుత్వానికి అవసరం లేనప్పుడు ఆలోచనతో పనిచేసి ముందే యూరియా తెప్పించి, ముందే విత్తనాలు తెప్పించి, బఫర్ స్టాకులు సిద్ధం చేసి మన దగ్గర, మన సొసైటీల్లో, అదే మాదిరిగా మన వ్యవసాయ శాఖ దగ్గర ముందే నిల్వ పెట్టింది మన రైతు బిడ్డ, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే ఈ 7 ఏళ్లలో ఇత్తనాల కోసం యుద్ధాలు లేవు, ఈ 7 ఏళ్లలో ఎరువుల కోసం వీధి పోరాటాలు లేవు. ఎప్పటికప్పుడు ఎంత కావాలి అంత సమకూర్చుకున్నాం,
ఆలోచన తోని ముందు చూపు తోని ప్రణాళికబద్ధంగా వ్యాపార శాఖను ముందుకు తీసుకొని పోయినాం వీటన్నిటికి మించి ఏ చెర్లను కుంటలను చిన్న నీటి వనరులు అని చెప్పి గతంలో చిన్న చూపు చూసినారో ఆ చెర్లను కుంటలన్నిటిని మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ తీసుకొని కాకతీయ రాజులు ఏవైతే గొలుసు కట్టు చెరువులు నిర్మాణం చేసినారో వాటన్నిటికి పూర్వ వైభవం తెచ్చే విధంగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దగ్గర ఉండే చెరువులు కుంటలు బాగు చేసుకోవడం వల్ల వాటిని బందవాసుగా తయారు చేసుకోవడం వల్ల నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా చెరువులు తెగకుండా చూసుకోగలిగినాం దానివల్ల ఈ రోజు ఆ చెరువు చుట్టూ ఆధారపడ్డ రైతు జీవితం గాని ఆ చెరువు మీద ఆధారపడ్డ ఇతర కుల వృత్తులు గాని వాటన్నిటికీ కూడా ఈ రోజు బతికించుకోగలిగినాం తెలంగాణలో పల్లె జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేసుకోగలిగినాం ఆ తర్వాత 75 ఏళ్లలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది రైతు బాంధవులమని పోజులు కొట్టిన వాళ్ళు వారెవరికి ఆలోచన రాలే మొట్టమొదటిసారి 2017వ సంవత్సరంలో అప్పటికే 16,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేసిన తర్వాత రైతుకు ఇచ్చిన మాట ప్రకారం 100,000 రూపాయల రుణమాఫీని పూర్తి చేసిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు మా తెలంగాణ రైతన్న కోసం బ్రహ్మాండంగా సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక్కొక్క పంటకు 5,000 రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తానేనని చెప్పి భారతదేశంలో ప్రకటించిన మొట్టమొదటి నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ గారు రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాడు మనం చూసిన తర్వాత చాలా మంది ఇలా కాపీ కొట్టి నకలు కొట్టి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వాళ్ళు కూడా మేమేదో చేసినామని చెప్పి మనం ఒక రాష్ట్రంలో సంవత్సరానికి 15,000 కోట్లు ఇస్తే వాళ్ళు దేశం మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 16,000 కోట్లు వంచుతున్నారు కానీ ఎంతో కొంత నేర్చుకున్నారు మన నుంచి ఆ తర్వాత రైతు బంధు మాత్రమే సరిపోదు ఒక రైతు దబ్బన చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగం కావద్దు అన్న ఉద్దేశంతో అప్పటికే రుణమాఫీ చేసి రైతుకు పెట్టుబడి ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి టైంకు ఎరువులు విత్తనాలు అందజేసి ఇది సరిపోదు ఒక్క పైస రైతు కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా మొత్తం ప్రభుత్వమే ఎల్ఐసికి కట్టి ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలోనే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు యాడ్ చేస్తా ఉన్నా ఇలా ఒక రైతు చచ్చిపోతే ఆయన దినవారం జరిగిపోక ముందే అకౌంట్ల పైసలు పడుతున్నాయి సీదాబయ్య